ఒక రెండే ముక్కలు చెప్పి నేను మీ మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. ఇంతకు మించి ఎక్కువ బాధ పెట్టను, ఇబ్బంది పెట్టను. సో చదువు తాలూకు బేసిక్ క్వాలిటీ ఏంటంటే, బేసిక్ దాని తాలూకు ఎయిమ్ క్వశ్చన్ చేయటం, ప్రశ్నించటం. కాబట్టి ఎప్పుడూ సరెండర్ అవ్వద్దు. కష్టానికి, జీవితానికి, మనుషులకి, అధికారానికి, డబ్బుకి, దేనికి సరెండర్ అవ్వద్దు. క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీరు బాగా వెనక్కి వెళ్ళి అందరూ ఇక్కడున్న అందరూ కూడా మీరు ఒక్కసారి ఒక 10 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇప్పుడు మీరు ఎంత సక్సెస్ఫుల్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీకు ఎవరికి అమ్మ అన్నం కూడా రాదు, అత్త అన్నం కూడా రాదు, ఎవరికి ఏబిసిడీలు కూడా రావు. వాడితో మొదలుపెట్టారు కదా, ఇప్పుడు ఇంతంత బుక్కులు చదువుతున్నారు కదా, అంటే చాలా సక్సెస్ఫుల్ అయినట్టే కదా. మేబీ మీకు 50 రావచ్చు, 60 రావచ్చు, 90 రావచ్చు, ఎంతైనా రావచ్చు, బట్ అందరు సక్సెస్ఫులే కదా విషయంలో, డౌట్ లేకుండా. అంటే దాని అర్థం ఏంటి, కంటిన్యూస్గా ఒక విషయాన్ని పర్ష్యూ చేస్తే మీరు చేయగలరు ఎవరైనా సరే కదా. సో మీరు ఏదైనా సరే, ఏది అనుకుంటే అది, ఏం చేద్దాం అనుకుంటే కనుక లైఫ్లో దాన్ని కంటిన్యూస్గా పర్ష్యూ చేయండి. ఒక ఆదివారం నాడు తప్ప, పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు తప్ప. ఇప్పుడు స్కూల్లో ఎలా చదువుతున్నారో అలాగే, అప్పుడు మిమ్మల్ని ఎవరిని ఏది ఆపలేదు. కానీ ఒకటి, సరెండర్ అవ్వకండి, క్వశ్చన్ చేయటం నేర్చుకోండి. ఎవరినైనా సరే, అమ్మకి, నాన్నకి, దేవుడికి, మనకి విద్య నేర్పిన వాడికి, వాళ్ళ టీచరే కానవక్కర్లా, బయట ఏదైనా సరే మనకు గొప్ప విషయం నేర్పిన వాళ్ళకి నమస్కారం చేయండి. రోజు చాలా కృతజ్ఞత ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. అ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్, కానీ దానికన్నా ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. అండ్ ఇదే అకేషన్లో హేమంత్, డూ యూ వాంట్ టు సే సంథింగ్? అ గ్రూప్ పిక్చర్. ఓకే, భీమ్లా నాయక్ గురించి రెండు మాటలు యాజ్ సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను, ఇందాక హేమంత్ పూర్ణ పిలిచినప్పుడు. అండ్ బాగా చదవండి, ఖాళీ సమయాల్లో సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, బీ సేఫ్, స్టే సేఫ్. ఓకే, అండ్ వీ హోప్ ఫర్ ఎ కరోనా ఫ్రీ వరల్డ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్.